లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఎనేబుల్ అవుతుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. వెంటనే మన వీడియోస్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందజేయడం జరుగుతుంది. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు మన తెలంగాణ గవర్నమెంట్ టీఆర్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగిందండి. సో ఈ జీవో ప్రకారం ఏంటంటే వెంటనే అంటే వీలైనంత తొందరలోనే టీఆర్టీ అభ్యర్థులు చాలా ఆందోళన చేస్తున్న విషయం తెలిసింది. సో దానికి సంబంధించి వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ను పూర్తి చేయాలని చెప్పేసి మనకు జీవో రావడం జరిగింది. సో జీవోలో ఏం చేశారంటే మనకి ఇక్కడ ముఖ్యంగా అంటే నేను చెప్పేది ఏంటంటే గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయన్నది మీకు జీవోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనకు టీవీలో న్యూస్ స్క్రోల్ అవుతుంది, ఆల్రెడీ మనకు న్యూస్ డిస్ప్లే అవుతుంది కాబట్టి. సో మెయిన్గా ఇక్కడ మన గైడ్ లైన్స్ అంటే ఏ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేస్తారు అన్నది నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో మీకు అందజేయడం జరుగుతుంది. సో ఇది జీవో అండి, మనకు ఆర్డర్ కాపీ. సో ఈ జీవో ఆర్డర్ కాపీలో మనకి ఏమున్నదంటే ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ఒక డిఎస్సీ కమిటీని ఏర్పాటు చేస్తారనమాట. సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఎస్టువల్ డిస్ట్రిక్ట్ అంటే పాత డిస్ట్రిక్ట్ ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి 10 కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ఈ టీఆర్టీ 2017 నోటిఫికేషన్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఆల్రెడీ వేరియస్ కేటగిరీస్లో వేరియస్ పోస్టులలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని క్లియర్ వేకెన్సీస్లలో వాళ్ళని ఫిల్అప్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో క్లియర్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి అది కూడా దానికి ఏ విధంగా ఏ ప్రాసెస్లు పూర్తి చేయాలనేది మనకు కింద గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే ఈ ముఖ్యంగా ఈ డిఎస్సీ కమిటీ ఏదైతుందో దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎడ్యుకేషనల్ ఆఫీసర్, సో వాళ్ళు చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీగా వ్యవహరిస్తారు. తర్వాత జిల్లా పరిషత్ సీఈఓలు కావచ్చు, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ సీఈఓలు కావచ్చు, ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఐటీడీఏ అధికారులు కావచ్చు. సో దానికి సంబంధించిన మెంబర్స్గా వ్యవహరించడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత ఆల్రెడీ మనకు వీళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది బయటకు వచ్చింది, ఆల్రెడీ టీఎస్పీఎస్పీ ప్రకటించింది కాబట్టి. సో వాళ్ళకు రోస్టర్ అండ్ ర్యాంక్ ఏదైతే టీఎస్పీఎస్పీ సెలెక్ట్ చేసినటువంటి విధానం ప్రకారం రోస్టర్ అండ్ ర్యాంక్ ప్రకారం వాళ్ళ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది పూర్తి చేయడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్నీ కూడా, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా గవర్నమెంట్ అంతా ఇక్కడ మనకు కింద ఇష్యూ చేయడం జరిగిందనమాట. తర్వాత ముఖ్యంగా ఈ డిఓలు ఏం చేస్తున్నారంటే ఈ ఎస్టువైల్ డిఓలు, సో ఫస్ట్ కన్సల్టేషన్ చేయాలి ఏదైతే న్యూ డిస్ట్రిక్ట్స్లలో, అంటే ఇప్పుడు ఆల్రెడీ జిల్లాలన్నీ కూడా మనకు 33 జిల్లాలుగా ఉన్నాయి కాబట్టి ఈ పాత జిల్లాలో ఉన్నటువంటి ప్రజెంట్ పాత జిల్లాలో ఉన్న డిఓ అని దీనికి అథారిటీ అనమాట. సో ఏదైతే అపాయింటింగ్ అథారిటీ, సో ఈ పాత జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన డిఈఓ, కొత్త జిల్లాలో ఉన్నటువంటి డిఈఓలకు, సో అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ యొక్క లిస్ట్ అదేవిధంగా వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి, వేకెన్సీస్ సంబంధించినటువంటి ఆ స్కూల్ ఏ కేటగిరీకి చెందింది అనేది కూడా చూసుకోవాలి. సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాను ఒకసారి చూడండి, ఇక్కడ కేటగిరీస్ అంటారు వీటిని. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫోర్త్, థర్డ్, సెకండ్, ఫస్ట్, వీటిని కేటగిరీస్ అంటారన్నమాట. అంటే స్కూల్స్ అనేవి ఏరియాలో ఉండేటువంటి దాన్ని బట్టి వరుసని బట్టి కేటగిరీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి ఫస్ట్ కేటగిరీ అంటే సిటీలలో అంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కావచ్చు, వరంగల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇట్లా జిల్లా స్థాయి లోకల్లో ఉన్న వాటి అంటే ఇది ఫస్ట్ కేటగిరీ అనమాట, హైదరాబాద్లో కావచ్చు. అదేవిధంగా ఈ సెకండ్ కేటగిరీ అంటే కొంచెం మెయిన్ రోడ్లో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటిది, సో అదేవిధంగా డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉన్నటువంటి అవన్నీ కూడా మనకు సెకండ్ కేటగిరీ కిందకు వస్తాయి. అదేవిధంగా మనకు థర్డ్ కేటగిరీ కొంచెం మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటివి, అంటే రోజుకు 2-3 బస్సెస్ వెళ్తూ ఉంటాయన్నమాట. సో అదేవిధంగా ఫోర్త్ కేటగిరీ, ఫోర్త్ కేటగిరీ మీన్స్ మనకు ఎలాంటి బస్సు సౌకర్యం కూడా అవైలబిలిటీ అనేది ఉండదన్నమాట. సో అలాంటిది ఆటో కావచ్చు, లేకుంటే బైక్ పైన కావచ్చు, లేకుంటే రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేనటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. సో వాటిని ఫోర్త్ కేటగిరీ అంటారు. సో ఈ కేటగిరీస్ని ఏ విధంగా అంటే ఫస్ట్ ఆర్డర్ ప్రిఫరెన్స్ టు ఫోర్త్ కేటగిరీ అనమాట. అంటే కేటగిరీ ఫోర్త్ను ఫస్ట్ ఫిలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. సో రోస్టర్లో అది మనకు ఏ కేటగిరీ వస్తున్నది మనకు అక్కడ దాని ప్రకారం మనము అక్కడ ఉన్నటువంటి ఖాళీలను బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకు ప్రియారిటీ మాత్రం అంటే వేకెన్సీ ప్రియారిటీ మాత్రం అంటే అక్కడ మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అందులో ముందుగా ఫోర్త్ ఫిలప్ అయిన తర్వాత థర్డ్ ఫిలప్ చేస్తారు, తర్వాత సెకండ్ ఫిలప్ చేస్తారు, తర్వాత ఫస్ట్ ఫిలప్ చేస్తారనమాట. సో ఆ విధంగా వేకెన్సీస్ అన్ని తీసుకుంటారు, అంటే ఇదే వరుసలో ఫిలప్ చేయరు, బట్ ఆ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో క్యాండిడేట్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది తీసుకొని అన్ని వేకెన్సీస్ మాత్రమే చూపించడం జరుగుతుందన్నమాట. సో అది ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ నో టీచర్ స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేస్తారు. సో ఎలాంటి టీచర్ లేనటువంటి స్కూల్స్ కూడా కొన్ని ఉన్నాయండి, జస్ట్ విద్యా వాలంటీర్ కావచ్చు, లేకుంటే
డిప్యూటేషన్ మీద నడుస్తున్న స్కూల్స్ ఉన్నాయి, వాటిని ఫస్ట్ ఫిల్అప్ చేస్తారు. తర్వాత హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి అంటే హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్స్ అక్కడ ఎవరైతే టీచర్స్ తక్కువ ఉన్నారో అది దాని నుండి లోయెస్ట్కు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ హైయెస్ట్ అనేది ప్రిఫర్ చేస్తారు, వాళ్లకు ఫిల్అప్ అక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఫస్ట్ ఫిల్అప్ చేస్తారు. తర్వాత అట్లీస్ట్ వన్ టీచర్ షెల్ బి ఫిల్డ్ ఇన్ కేటగిరీ ఫోర్త్ ఏరియా. సో ఫోర్త్ ఏరియా కేటగిరీలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతేనో కనీసం ఒక టీచర్ను ఇవ్వాల్సిందని చెప్పేసి, అంటే ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకు కనీసం ఒక టీచర్ను ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ అనేది ఉండకూడదు కాబట్టి వాటిని అన్నింటిని కూడా మీకు ఈ యొక్క కౌన్సిలింగ్లో చూపించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది కౌన్సిలింగ్ అనేది షెల్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్. ఓకే, ఈక్వల్ నెంబర్ నోటిఫై చేస్తారు. మీన్స్ ఏంటంటే ఇక్కడ మన కౌన్సిలింగ్కు ఎంతమందిని పిలిచారు, సో ఎంతమంది సెలెక్టెడ్ అభ్యర్థులు ఉన్నారో అన్ని వేకెన్సీస్ని మాత్రమే వాళ్ళు చూపించడం జరుగుతుంది అన్నమాట. ఎక్స్ట్రా వేకెన్సీస్ అనేది చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 8000 మంది సెలెక్ట్ అయ్యారనుకోండి, 14000 ఖాళీలు ఉన్నాయనుకోండి, అంటే 8000 వేకెన్సీస్ మాత్రమే ఇక్కడ అపియర్ అవుతాయి, మిగతా 6000 అనేది అపియర్ కావన్నమాట. సో ఎక్కువ ఏదైతే ఖాళీలు ఉన్నట్టు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నింపాలనుకున్నటువంటి వేకెన్సీస్ మాత్రమే డిస్ప్లే చేస్తారు. రోస్టర్ వైజ్గా వాళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం వాళ్ళకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఫోర్త్ కేటగిరీ నుంచి వాళ్ళు ప్రిఫరెన్స్ తీసుకుంటారు అంటే వేకెన్సీస్ చూపించడంలో. క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ కేటగిరీ నుండి ప్రిఫరెన్స్ చూసుకుంటారు అన్నమాట. సో అది డిఫరెన్స్ అన్నమాట. తర్వాత ఎక్కడైతే మెయిన్గా గర్ల్స్ హై స్కూల్స్ కానీ అంటే గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో, సో వాటిలలో మెయిన్గా మనకు ప్రిఫర్ ద ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో వాళ్ళని మాత్రమే ఉమెన్ క్యాండిడేట్స్నే ఫస్ట్ ఫిల్అప్ చేస్తారనమాట. సో తప్పనిసరిగా అక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమెన్ క్యాండిడేట్స్ లేనప్పుడు మాత్రమే జెంట్స్కు అడహక్ టెంపరీగా వాళ్ళకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత వాళ్ళను తీసేసేటువంటి అవకాశం కూడా, అంటే తీసేసడం అంటే ట్రాన్స్ఫర్లో మళ్ళీ వెనక్కి పంపించేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత క్యాండిడేట్స్ని పిలిచేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారండి, కౌన్సిలింగ్ పిలిచేటప్పుడు ఆ క్యాండిడేట్స్ రోస్టర్ కమ్ మెరిట్ ఏదైతే ఉంటుందో, సో ఆ మెరిట్ అండ్ రోస్టర్ ప్రకారం పోస్టుకు అంటే పిలవడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ అని నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. సో దాని ప్రకారం మనకు న్యూస్ పేపర్లో కూడా అంటే యాడ్ వస్తుంది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా సో ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో మెన్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రోస్టర్ వైజ్గా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అండ్ వాళ్ళకు రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్లో కూడా వాళ్ళకు కాల్ లెటర్ వస్తుందని చెప్పేసి, అదేవిధంగా న్యూస్ పేపర్లో కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ ఎవరైతే ఆబ్సెంట్ ఉంటారు, సో కౌన్సిలింగ్కి ఆబ్సెంట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకు లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ మీన్స్ మనకు ఎవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారో వాళ్ళు తీసుకోగా మిగిలినటువంటి పోస్టులకు, సో ఆర్డర్స్ అనేవి వాళ్ళకు ఆ పోస్టులను కేటాయించి ఆ వేకెన్సీస్కి ఆ పోస్ట్ను అటాచ్ చేసేసి, సో అంటే ఆ పోస్టుకు ఫిల్అప్ చేసేసి వాళ్ళకు ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయినట్టుగా వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక రెసిడెన్షియల్ అడ్రస్తో రిజిస్టర్ పోస్ట్ చేస్తారు. సో మీకు ఈ స్కూల్ కేటాయించడం జరిగింది, సో ఇమీడియట్లీ జాయిన్ కండి అని చెప్పేసి. అంటే ఎవరైతే ఆబ్సెంట్ ఉంటారో వాళ్ళకు మిగిలినటువంటి వేకెన్సీస్ మిగిలినటువంటి ఆబ్సెంట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా స్కూళ్ళని అలాట్ చేస్తూ వాళ్ళకు ఇంటికి లెటర్ అనేది పంపించడం జరుగుతుందన్నమాట. సో అంతేగాని యాబ్సెంట్ అయినటువంటి క్యాండిడేట్ స్థానంలో ఇంకా నెక్స్ట్ మెరిట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని ఎట్టి పరిస్థితులు తీసుకోవడం అనేది జరగదన్నమాట. ఓకే, సో ఈ నాన్ జాయినింగ్ రిపోర్ట్ కూడా కంపల్సరీ టీఎస్పీఎస్పీకి మళ్ళీ పంపించడం. సో ఫర్దర్ యాక్షన్ అనేది తర్వాత వాళ్ళు స్కూల్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదేనమాట. అదేవిధంగా మనకు టీఎస్పీఎస్పీ కూడా మొత్తం కూడా వాళ్ళకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఎట్లా అన్నది మొత్తం వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో దాని ప్రకారం వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా కౌన్సిలింగ్ అన్నమాట. సో కౌన్సిలింగ్ రోజు మనకు అంతా కూడా తెలుస్తుంది మీరు వెళ్ళినట్లయితే అక్కడ. సో మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి స్కూల్స్ ఏ ఊర్లో ఉన్నాయి, అది ఏ కేటగిరీ చెంది అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో. సో కౌన్సిలింగ్ త్వరలోనే ఉంటుంది మనకు, దానికి సంబంధించిన డేట్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తారు. సో ఇదంతా కూడా మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా కలెక్టర్లకు డిఓ ఆఫీసులకు అన్నీ అన్నిటి కూడా ఈ లెటర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో వెంటనే నియామక ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇది మనకు టీఆర్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ జియో అన్నమాట. సో రిక్రూట్మెంట్ జియో. సో బ్యాడ్ ల్యాక్ టు వివీస్. సో వివీస్ను
కూడా తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వివిస్ అందరూ కూడా వీళ్ళ స్థానంలోనే వర్క్ చేస్తున్నారు. సో రిమైనింగ్ పోస్టులు ఏమైనా ఖాళీ ఉంటే అందులో వివిస్ని కంటిన్యూ చేస్తారు, లేదా వాళ్ళని షఫ్లింగ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇదేండి మనకు టీఆర్టీ సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ గైడ్ లైన్స్ సంబంధించినటువంటి వీడియో. అండ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ గైడ్ లైన్స్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.